మాజీ మంత్రి పెద్దిరెడ్డికి షాక్ మీద షాక్ తగులుతోంది ఆరు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని తన సొంత మనుషుల పేరిట పట్టాలు చేయించుకున్నారనే ఆరోపణలు పెద్దిరెడ్డిపై వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ పట్టాలను రద్దు చేసే దిశగా ముందుకు సాగుతోంది పొంగనూరు నియోజకవర్గం రాగానిపల్లిలో ఈ భూ కుంభకోణం వెలుగుచూసింది రెండు వేల ఇరవై రెండులో అప్పటి వైసీపీ ప్రభుత్వం తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల జమీందారీ భూములను పట్టా భూములుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అందులో ఆరు వందల ఎకరాల భూములు పెద్దిరెడ్డి అనుచరులకు సంబంధించినవిగా ప్రభుత్వం గుర్తించింది దీంతో ఈ భూములపై ప్రస్తుత ప్రభుత్వం రివిజన్ కు ఆదేశించింది ఈ క్రమంలో పట్టాలు కలిగి ఉన్న వారందరికీ నోటీసులు జారీ అయ్యాయి రద్దు చేసేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోంది ప్రభుత్వం వివాదాస్పద భూములపై నివేదిక కోరగా మండల రెవెన్యూ అధికారులు వాస్తవ పరిస్థితులను కలెక్టర్ కు నివేదించనున్నారు ఈ విషయంలో కూటమి ప్రభుత్వం భూ ప్రక్షాళన దిశగా ముందుకు సాగుతోంది పెద్దిరెడ్డి భూ ఆక్రమణల ఆరోపణలపై టీడీపీ నేత చెల్లా బాబు స్పందించారు రాగానపల్లిలో రైతుల భూములు కొట్టేసి బినామీల పేరుతో పెద్దిరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ నేత చెల్లా ఆరోపించారు రోజు రాగానపల్లి భూముల కోసమే ఏదో ఒకటి తప్పుదోవ తప్పించల్లా అక్కడ చేసింది వాస్తవము ఇతని బినామీ పేరులతో ఉండదని పూర్తిగా అర్థమైపోతా ఉంది ఇవన్నీ ఒక తప్పుదోవ తొక్కించాలని చెప్పి ఒక ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఈ ఈ మంత్రి ఈ ఎంపీ గారు ఈరోజు ఈ పొంగునూరులో యావాంతరం ఎత్తినాడు ఎందుకంటే పూర్తిగా అర్థమైపోతుంది అవి రైతుల భూములు తొమ్మిది వందల యాభై ఎకరాలు పూర్తిగా కొట్టేసి నొక్కేసి రైతులను నోరు కొట్టి ఈరోజు వాళ్ళు ఆక్రమించుకునేది వాస్తవం అని చెప్పి పూర్తిగా ప్రజలకు అందరికీ అర్థమైపోయింది ఈరోజు అధికారులు కూడా దాన్ని పూర్తిగా వెలుగులోకి తీసుకొస్తున్నారు త్వరలోనే దాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఈ కొత్త కొత్త వెరవళ్లన్నీ ఎత్తుకొని ఇవన్నీ తెలుగుదేశాన్ని మీద మా మీద చంద్రబాబు నాయుడు మీద వృద్ధాలని చూస్తున్నాడు కానీ ఇవన్నీ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు పూర్తిగా వాస్తవాల దగ్గరలో వస్తాయని చెప్పి తెలియజేస్తాను బైపాస్ వందల ఎకరాలండి పొందునూరు బైపాస్లో వందల ఎకరాలు వీళ్ళ కుటుంబం మీద వీళ్ళ బినామీ పేర్ల మీద ఉండేది కూడా వాస్తవం అని చెప్పి నేను తెలియజేస్తా ఆ రోజు బైపాస్ అలైన్మెంటే మార్చుకున్నారు ఈ భూములు ఎక్కడున్నాయి అక్కడ బైపాస్ రోడ్ వేసుకున్నారు కానీ పొంగునూరు ప్రజలకు కావాల్సిన బైపాస్ రోడ్డు వల్ల ఏలేదు ఆ రోజు చేసింది అదేదని అని చెప్పి ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది కాబట్టి ఈరోజు ఆ వాస్తవాలన్నీ వీళ్ళు చేసిన అవినీతులన్నీ బయటపడతాయని చెప్పి ఈరోజు అవన్నీ కూడా ఏదో ఒక కారణం తెలిపించాలని చెప్పేసింది ఇవే కొత్త కొత్త డ్రామాలన్నీ లేవనెత్తాను చెప్పి తెలియజేస్తాం ఇక పెద్దిరెడ్డి కేంద్రంగా రాజుకున్న వివాదాస్పద భూములపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు ఐదు సంవత్సరాల కాలంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆడింది ఆట పాడింది పాటగా సాగింది ముఖ్యంగా ఏదైతే పెద్దిరెడ్డి కానీ ఆయన అనుచరులు కానీ పెద్ద ఎత్తున భూములు అక్రమ దంద కొనసాగించారు ఈ వీటిని తాజాగా భూముల మీద శ్వేతపత్రం మైన్స్ మీద భూముల మీద శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని తెలియజేశాడు ఒకే ఒక ఉత్తర్వుతో ఏదైతే పుంగనూరు మండలం రాగానపల్లి రెవెన్యూ ప పరిధిలోని ఇరవై రెండు సర్వే నెంబర్లో ఏకంగా తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు ప్రభుత్వ అనాది భూమిని తన అనుచరులకు కట్టబెట్టారు ఇది మొత్తం మీద ఇది పెద్ద అతి పెద్ద స్కామ్గా కూడా చెప్పవచ్చు ముఖ్యంగా ఏ అప్పట్లో చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టరు ప్రస్తుత తిరుపతి కలెక్టర్గా ఉన్న వెంకటేశ్వర్లు ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలుస్తుంది ఏకంగా వంద కోట్లు పలువే విలువైన ఈ భూములు ప్రస్తుతం ఆ భూముల వద్దే మనం ఉన్నాము ఈ భూములను ఈ భూములు మూడు వందల ఎకరాల్లో రైతులు సాగు చేసుకుంటుండగా మిగతా భూములన్నీ పెద్దిరెడ్డి అనుచరుల పేద పేరిట ఏకంగా రాసి ఇచ్చిన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్న ఈ చెట్లు ఈ మధ్య కాలంలో పెట్టిన చెట్లు ఏదైతే అప్పట్లో ఏదైతే రెండు సంవత్సరాల క్రితం ఈ భూములను అందరికీ పట్టాలిస్తూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ముఖ్యంగా ఈ భూముల్లో అగ్ర సాంబూలం ఎక్కువ భాగము పెద్దిరెడ్డి మెక్క అనుచరుడైన వెంకటరెడ్డి యాదవ్ ఆధీనంలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది ముఖ్యంగా ఈ భూములకు సంబంధించి పం రాగానపల్లిలోని తొమ్మిది వందల ఎనభై రెండు పాయింట్ నాలుగు నాలుగు నలభై తొమ్మిది ఎకరాల ఈ భూమికి పంతొమ్మిది వందల ఏడులో అప్పటికి పుంగనూరు జమీందారు మహాదేవరాయల పేరుతో ప్రభుత్వం పంతొమ్మిది వందల తొమ్మిదిలో పట్టా ఇచ్చింది బ్రిటిష్ బ్రిటిష్ ప్రభుత్వం ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎస్టేట్ ఎబాలిషన్ చట్టం ప్రకారము ఈ భూమిని ప్రభుత్వం పొంగనూరు జమీన్ ఎస్టేట్లో ఒక భాగమని ప్రకటించి స్వాధీనం చేసుకున్న నేపథ్యము అనంతరం సెటిల్మెంట్ అధికారులు దీనిపై సుమోటోగా విచారణ చేసి ఈ భూమికి మహదేవరాయల కుమారుడు శంకర్ రాయల పేరుతో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఏడున రఫ్ పట్టా ఇచ్చారు అయితే ఆ తర్వాత దీన్ని వెంకటస్వామి రెడ్డప్ప రెడ్లకు విక్రయించారు రైతువారి పట్టాలు కూడా వచ్చాయి ఆ తర్వాత ఈ భూమి పలుమార్లు చేతులు మారింది రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడు డిసెంబర్లో సెటిల్మెంట్ డైరెక్టర్ ఈ భూమి అనుభవదారులకు నోటీసులు ఇచ్చారు జమీందారు పట్టా జారీ నిబంధనలకు విరుద్ధంగా ఇది సాగు భూమి కాదని అడవిగా ఉందని కూడా పేర్కొన్నారు అప్పట్లో ఈ ప్రాంతం అంతా అడవిగానే ఉంది మనం చూడవచ్చు ఈ ప్రాంతానికి కొంత ముందు దాటితే అడవి ఉన్నాయి ఇటువైపు గ్రానైట్ క్వారీలు ఉన్నాయి అడవి అటవీ ప్రాంతంగానే భావించి స్టేట్ ఫారెస్ట్ అటవీ ప్రాంతంగా భావించి గ్రానైట్ క్వారీలు కూడా ప్రస్తుతం నడుస్తున్నాయి ఈ గ్రానెట్ క్వారీలు మొత్తం ఏదైతే పెద్దిరెడ్డి కానీ ఆయన అనుచరుల చేతుల్లోనే నడుస్తున్నాయని కూడా చెప్పవచ్చు మొత్తం మీద పంతొమ్మిది వందల ఎనభై నాటి ఎస్టేట్ ల్యాండ్స్ చట్టం ప్రకారం అప్పటి కలెక్టర్ అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఏడు ఫిబ్రవరి ఇరవై నాలుగున శంకర్ రాయలు ఏదైతే మహదేవ్ రాయలు కుమారుడు పొంగనూరు జమీందారు వారసుడైన శంకర్ ఇచ్చిన పట్టాన్ని కూడా రద్దు చేశారు అప్పటి నుంచి దీనిపైన వివాదాలు నడుస్తున్నాయి చివరిగా కోర్టులో పెద్ద ఎత్తున వివాదాలు నడుస్తున్నాయి మొత్తం మీద మూడు వందల ఎకరాలు ఈ తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల్లో మూడు వందల ఎకరాలు మాత్రమే రైతులు సాగు చేసుకుంటున్న పరిస్థితి మిగతాదంతా ఏదైతే పూర్తిగా అటవీ ప్రాంతము అక్కడక్కడ చెక్ డ్యామ్లు కూడా కట్టారు దీంతోపాటు పెద్ద ఎత్తున యాకలిప్టస్ చెట్లను కూడా ఫారెస్ట్ శాఖ పెంచిన పరిస్థితి మొత్తం ఇలాంటి భూములకు పంతొమ్మిది రెండు వందల ఇరవై రెండులో చిత్తూరు సంయుక్త జాయింట్ కలెక్టర్గా పనిచేసిన వెంకటేశ్వర్లు ప్రస్తుతం ఆయన తిరుపతి కలెక్టర్గా ఉన్నారు ఆయన మరోసారి విచారణ చేపట్టారు పంతొమ్మిది వందల ఏడులో ఇచ్చిన రఫ్ పట్టాను ఆధారంగా చేసుకొని మిగతా సాగుదారుల పేరుతో భూములుగా తేల్చి చెప్పి వ్యవసాయ భూములని ఆయన రికార్డ్ చేశారు అప్పటికే ఏదైతే కొంతమంది హుకలప్టెస్ మామిడి కానుగ నేరేడు తదితర పంటలు మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే ఉన్నాయి ముఖ్యంగా నేరేడు మామిడి లాంటి తోటలను ఇక్కడ వెంకటరెడ్డి యాదవ్కి చెందిన తోటలో ఉన్నాయి మొత్తం మీద ఇది ఇది పట్టాపై హక్కు రాదని తెలిసి రఫ్ పట్టాపైనే జ కలెక్టర్గా ప్రస్తుత తిరుపతి కలెక్టర్ అప్పటి జాయింట్ కలెక్టర్ అయిన వెంకటేశ్వర్లు పంతొమ్మిది వందల నలభై ఐదు జూలై నాటికి భూమి మీద తామే ఉన్నామని సెటిల్మెంట్ ఆపరేషన్స్ శాశ్వత పట్టా తీసుకోవాలి కానీ అలా తీసుకోకుండా కేవలం ఒకరి పేరుతో తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల భూమి ఉంటే అది ల్యాండ్ అసైన్మెంట్ చట్టం డెబ్బై ఎనిమిది ల్యాండ్ అసైన్మెంట్ చట్టం ప్రకారం సీలింగ్ చట్టం పరిధిలోకి వస్తున్నప్పటికీ అవన్నీ కాదని రఫ్ ఆధారంగా చేసుకొని ఏకంగా వెంకటేశ్వర్లు పెద్దిరెడ్డి యొక్క ఆజ్ఞ ఆదేశాల మేరకు ఆయన అనుచరులకు ఏకంగా పట్టాలు ఇచ్చిన పరిస్థితి అంతేకాకుండా ట్వంటీ టూ ఏ యాక్ట్ నుంచి నిబంధనల నుంచి కూడా ఆయన ఈ భూమిని తొలగించడంతో ప్రస్తుతం ఈ భూమి చాలామంది మొత్తం పెద్దిరెడ్డి అనుచరుల చేతుల్లోకి చేరిపోయింది సుమారు ఏదైతే రాగానపల్లి సర్వే ల్యాండ్ సర్వే దానికి సంబంధించి మొత్తం ఈ భూములన్నీ పెద్దిరెడ్డి అనుచరులకు బినామీలకు చేతుల్లో ఉన్నాయి ప్రస్తుతం ఈ తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల భూమి గురించి అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ఈ పట్టా చేయడం తప్పని తెలిసినప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు ఈ నేపథ్యంలోనే మరోసారి ఈ పట్టాపై ఏదైతే ప్రభుత్వం మారిన వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు దీనిపైన జరిగిన అక్రమాల అవినీతి దందాను బయటపెట్టారు మరోవైపు అధికారం ప్రభుత్వం మారినప్పటి నుంచి తాజాగా ఉన్న కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఇప్పటికీ రెవెన్యూ స్థాయిలో క్షేత్రస్థాయిలో అధికారులు మారలేదు అదేవిధంగా ఆర్డీఓలు అదేవిధంగా జాయింట్ కలెక్టర్లు కానీ ఆర్డీఓలు కానీ అదేవిధంగా తహసీల్దార్లు ఆన్లైన్లో నమోదు చేసే అధికారులు ఎవరు మారడం లేదు తాజాగా కూడా ఈ తొమ్మిది వందల ఎనభై రెండు పాయింట్ నలభై తొమ్మిది ఎకరాల సర్ ఇరవై రెండు సర్వే నెంబర్లో ఉన్న ఈ భూమిని ఆన్లైన్ వెబ్ల్యాండ్లో చూస్తే అనాధీనం అని కనిపిస్తున్నప్పటికీ వెబ్ల్యాండ్లో ఎక్కించారు అదేవిధంగా మొత్తం సర్వే నెంబర్ మొత్తం విస్తీర్ణానికి మించి రెట్టింపు నమోదైంది తొమ్మిది వందల నలభై ఇరవై రెండు ఏ సర్వే నెంబర్లో ఉన్న భూముల కంటే ఎక్కువ భూములు చూపిస్తుంది మొత్తం మీద భూమి హక్కు కోసం పోరాడింది మూడు వందల ఎకరాల భూమి కోసమే ఏదైతే అప్పుడు కొనుగోలు చేసిన వెంకటరెడ్డి కానీ రెడ్డప్ప పోరాడిన పరిస్థితి కానీ ప్రస్తుతం మిగతా ఆరు వందల ఎకరాలను కూడా ఈ విధంగా పట్టాల పేరుతో ఇవ్వడం అదేవిధంగా అంతా వారంతా పెద్దిరెడ్డి అనుచరులే కావడం ఈ గతంలో ఏదైతే ప్రభుత్వం మారినప్పటికీ అధికారులు కూడా ఇంకెప్పటికీ స్వామి భక్తిని ప్రదర్శిస్తూ ఆ భూమిని రికార్డులకు ఎక్కించడం ఒక విచిత్రంగా చెప్పవచ్చు అంటే ఇప్పటికీ రెవెన్యూ వ్యవస్థ పెద్దిరెడ్డి చేతుల్లోనే పొంగనూరు నియోజకవర్గంలో ఉందని తెలుస్తుంది ఈ బంద ఈ దందాలో ముఖ్యంగా ఏదైతే తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లతో పాటు మిగతా వారంతా ఉన్నారు ఈ పాత్రపైన విచారణ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఏదైతే శ్వేతపత్రం విడుదల సందర్భంగా దీని గురించి తెలియజెప్పారు మరోవైపు వెంటనే ఈ భూముల సంబంధించి ఏదైతే ఉందో రివిజన్ రివిజన్ ప్రకటించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో చిత్తూరు కలెక్టర్ ప్రస్తుత కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశాడు దీని ప్రకారం ప్రస్తుతం ఈ భూమిపైన రివిజన్ కొనసాగుతుంది గతంలో ఇచ్చిన స్టే ఏదైతే రప్ప టాకు ఇచ్చిన పట్టాను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు వీటితో పాటు ఏదైతే ఈ ప్రాంతంలో పొంగనూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున క్వారీలు కూడా కనిపిస్తున్నాయి ఈ క్వారీలన్నీ వివిధ చాలామంది పేర్లతో లీజులు ఉన్నప్పటికీ వ్యవహారం మొత్తం నడిపించేది మాత్రం ఒక్క పెద్దిరెడ్డి ఆయన కుటుంబము ఆయన అనుచరులు మాత్రమే మొత్తం మీద అయితే ఈ క్వారీలతో పాటు ఏదైతే ఫారెస్ట్ ఏరియాలో ఉన్న అక్ర అక్రమంగా ఒక మైనింగ్ క్వారీని లీజుకి తీసుకున్నారు దీంతోపాటు క్వారీ కార్వేట్ నగరం సమీపంలో కూడా పెద్ద ఎత్తున లీజులు తీసుకున్నారంటూ కూడా విమర్శలు వస్తున్నాయి వీటితో పాటు పోలీస్ అధికారులు కొంతమంది ఏదైతే గతంలో చిత్తూరు జిల్లా ఎస్పీలుగా పనిచేసిన వారు తిరుపతి జిల్లా ఎస్పీలుగా పనిచేసిన వారు డిఎస్పీలుగా పనిచేసినారు తిరుమల కొండపై పనిచేసిన పోలీసు అధికారులకు కూడా మైనింగ్ లీజులు వారి కుటుంబ సభ్యుల పేర్లతోనూ వారి బినామీర్ల పేర్లతోనూ పెద్ద ఎత్తున మైనింగ్ లీజులు ఇచ్చారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి దీంతోపాటు దీనికి సంబంధించిన రికార్డులను కూడా రాష్ట్ర ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన పరిస్థితి దీంతో పాటు ఏదైతే పెద్దిరెడ్డికి సంబంధించి ఇటు మంగళంపేట సమీపంలో ఉన్న భూమికి సంబంధించి సుమారు ప్రభుత్వ ఖర్చుతో ప్రధాన రహదారి నుంచి ఏదైతే సిమెంట్ రోడ్డుతో పాటు తార్ రోడ్డు కూడా వేసుకున్నారంటూ ఓ విమర్శలు వస్తున్నాయి మరోవైపు పెద్దిరెడ్డికి సంబంధించి తిరుపతిలో నివాసం ఉన్న ఇంటి ఎదుటిగా ఉన్న ప్రభుత్వ ఏదైతే మఠం భూమి నాలుగున్నర ఎకరాలను కూడా లీజుదారు నుంచి ఆయన బలవంతంగా రాయించుకుంటున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి మొత్తం మీద వీటన్నిటిని పైన రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఇక్కడ మాత్రం ఇది తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు ఇది పెద్దిరెడ్డి అనుచరుల లేకపోతే పెద్దిరెడ్డి బినామీదారులా అన్న విషయాన్ని కూడా తేల తేల్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇది ఏదైతే రాగానిపల్లిలోని సర్వే నెంబర్ ట్వంటీ టూలోని ఈ తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల భూమి దీనికి సంబంధించిన చరిత్ర ఇది దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ రాగానిపల్లి పొంగనూరు నియోజకవర్గం